మిత్రులారా అందరికీ జై భీమ్. ఈరోజు ఒక పోస్ట్ చూశాను, అదేమిటంటే కేసీఆర్ గురించి. ఎండాకాలం రాగానే సూర్యుని తిట్టి, చలికాలం రాగానే సూర్యుని కోసం వేచి చేసినట్టు రైతు బంధు కోసం రైతులందరూ తిట్టి మళ్ళీ కేసీఆర్ ఇచ్చే రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారు అని పెట్టడం జరిగింది. దాన్ని నేను క్లుప్తంగా మీ గురించి ఒక రెండు నిమిషాలు, రెండంటే రెండు నిమిషాలు మాట్లాడి ముగించాలనుకుంటున్నా. రైతు బంధు ఇయ్యమని ఏ రైతు అడగలేదు, ఏ రైతు ఆత్మహత్య చేసుకోలేదు. రైతు బంధు కావాలి అని ఎక్కడ కూడా ధర్నాలు చేసినట్టు కానీ, రాస్తా రోకులు చేసినట్టు కానీ దాఖలాలు లేవు. మరి రైతు బంధు ఎందుకు ఇచ్చిండు అని మనం గమనిస్తే, రైతుకు మద్దతు ధర ఇస్తే రైతే సంపాదించుకున్నట్టు అవుతుంది గనక, అందులో దొరపాత్ర ఉండదు గనక, దొర నేనిచ్చిన రైతులకు నా వల్లనే లబ్ధి జరుగుతుందనే ఒక ఓటు రాజకీయం చేసి రైతు బంధు ఇచ్చాడు. చర్చకు సిద్ధం. రైతు బంధు ఏ ఒక్క రైతు కూడా అడగలేదు, కానీ రైతులందరూ నాకు రుణపడి ఉండాలి, రైతులు నా కోసం ఎదురు చూడాలంటే ఏం చేయాలి అని మద్దతు ధర ఇవ్వకుండా రైతు బంధు అనే ఒక స్కీమ్ పెట్టి అందరినీ గోల్మాల్ చేస్తుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే, మన సీఎం గారు ఏంటిది అన్నది. తర్వాత దళిత బంధు. ఇక దళితులు, మా దళితులు అయితే నిజంగా మొత్తం ఆయనకు పాలాభిషేకం చేసుడే తక్కువ ఉంది. అసలు ఈ దళిత బంధు ఎందుకు ఇస్తుండు అనే విషయం వీళ్ళు మర్చిపోయారు. అసలు దళిత బంధు అనే ప్రోగ్రాం మీద ఎక్కడ ధర్నాలు జరిగినాయి, ఎక్కడ ఆత్మహత్యలు జరిగినాయి, ఎవరు అడిగిండు నీ దళిత బంధు, నువ్వు ఎందుకు ఇస్తున్నావు? ఇప్పుడు గమనిద్దాం, దళితులను ఎట్లా ఆయన మభి పెడుతున్నాడో నేను చెప్తా. ఫస్ట్ ఆయన ఇచ్చిన హామీ దళిత సీఎం, దాన్ని మర్చిపోవాలి. అంటే ఏం చేయాలి? ఈ చెంచగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ గుప్పెట్లో పెట్టుకోవాలి. దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, అది కూడా మర్చిపోవాలి. అది మర్చిపోవాలంటే మళ్ళీ ఊళ్ళలో శంషగాళ్ళు ఉంటారు కదా, ఇక వాళ్ళ గురించి. తర్వాత ఈ ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎంత వస్తాయో ఎవరికి తెలియదు. ఈ పోస్ట్ చేసినోనికి 55,000 కోట్ల రూపాయలు ఎస్సీ కార్పొరేషన్ వస్తాయి. ఎవరికైనా తెలుసా ఈ విషయం? ఈ ఒక్క విషయాన్ని మబ్బి పెట్టాలి, ఇవన్నీ ప్రజలు మర్చిపోవాలి అంటే ఏం చేయాలి కేసీఆర్ గారు? ఇప్పుడు కనీసము 50% కూడా ఎస్సీ కార్పొరేషన్ నిధులను ఆయన వాడినట్టు దాఖలాలు లేవు. వీటన్నిటి నుంచి కేజీ టు పీజీ, ఉచిత విద్య, డబుల్ బెడ్రూములు, ఇవన్నీ మర్చిపోవాలంటే ఏం చేయాలి? కొంతమంది ఉంటారు కదా ఇక ఈ భజనదారులు, ఈ భజనదారులకు దళిత బంధు ఇవ్వాలి. ఇక వాళ్ళు ఏం చేస్తారంటే ఊళ్ళల్లో ఉన్న దళితులందరికీ, అరే నీకు నేను ఇప్పిస్తారా, నీకు నేను ఇప్పిస్తారా అని ఊళ్ళ మీద పడి తిరగాలి. తిరిగిన తర్వాత ఏమవుతుంది? మరి పోని కేసీఆర్ ఇచ్చే రైతు బంధు కోసం ఎదురు చూచుట్ల తప్పేముంది? అవడో ఓరబ్బ సొమ్మవి, నువ్వేమన్నా ఇంతకెళ్ళి ఇస్తున్నావా, నువ్వు నాట్లు వేసినావా, మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు నాట్లు వేసి సంపాదించినాయా, నువ్వు దుక్కిదున్ని సంపాదించినాయా? అవి ప్రజల సొమ్ము, నోరు జాగ్రత్త పెట్టుకుని పోస్టులు చేయాలా, మంచిగా ఆలోచించి పోస్ట్ చేయాలా? మళ్ళీ ఒకసారి చర్చకు సిద్ధం, చర్చకు సిద్ధం. ధర్మపురి బిఎస్పి ఇన్ఛార్జ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చర్చకు సిద్ధం అంటున్నాడు నక్క విజయ్ కుమార్. ఎవరైనా తాట తీస్తా మళ్ళీ అనవసరమైన కామెంట్లు చేస్తే, దమ్మున్నవాడు డైరెక్ట్గా ఎస్ నేను చర్చకు సిద్ధం అన్నోడు మాత్రమే కామెంట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. లేదంటే షేర్ చేయండి, నచ్చిన వారు షేర్ చేయండి, నచ్చిన వారు జై భీమ్ అని చెప్పండి. ఇది నిజము కాదు అన్నవారు ఎవరైనా ఉంటే చర్చకు సిద్ధం. థ్యాంక్ యూ.